తెలంగాణ నెటిజన్స్ ఫోరం నుండి అందరూ విద్యా అధికులు వచ్చారు. ఫ్లోరోసిస్ తో బాధపడుతున్న ఈ గ్రామాలని సందర్శించాం మేము. చాలామంది బాధలు కష్ట నష్టాలు అన్నీ మేము పర్సనల్గా ఒక డేటా తీసుకున్నాము. ఒక 14-20 సంవత్సరాల నుండి తీవ్ర పోరాటం జరుగుతుంది ఈ ప్రజలకి, కానీ ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఒక పక్క వృద్ధాప్యంతో బాధపడుతూ ఉంటే వాళ్ళకి ఫ్లోరోసిస్ అనే వ్యాధి కూడా, కనీసం రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. అటువంటి వారికి పింఛన్లు సరిగ్గా అందట్లేదని, ఇంకా వారికి వాటర్ సప్లై ఇంకో సదుపాయాలు సరిగ్గా అందట్లేదు. ఇక్కడ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారని మాకు ఒకసారి బాధగా అనిపిస్తుంది. కార్లల్లో తిరుగుతారు, పెద్ద పెద్ద కార్లల్లో తిరుగుతారు, అసెంబ్లీలో కూర్చుంటారు. ఏం చేస్తున్నారు ఇన్ని రోజులు? అసలు వీళ్ళ గురించి పట్టించుకునే నాడుడే లేదా అనిపిస్తుంది. ఇంత తెలంగాణ నెటిజన్స్ ఫోరం నుండి ఇక్కడ ప్రజల బాధని మేము గట్టిగా వినిపించబోతున్నాము. మా సభ్యులందరూ కంకణం కట్టుకొని ఉన్నారు, అందరూ యువకులు, యువరక్తంతో ఉన్నారు. ఈ విషయాన్ని ఎట్లాగైనా హైప్ చేసి వీళ్ళకి న్యాయం జరిగేటట్టుగా మేము పోరాడతాం.